వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒక పాజిటివ్ అప్రోచ్ లో పోతున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే ఒక ఈ ప్రభుత్వానికిను ఏదైతే మేము ఇచ్చిన మాటకిను ఈరోజు భగవంతుడు మా అండగా ఉండటం నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తూ, ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గోదావరిలో 2 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ ఉంది, సో అది కూడా వర్క్ అయినా స్టార్ట్, ఇంకా అది కూడా అయిన తర్వాత కూడా ఇంకా కూడా కొర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైం లోపలే వార్ ఫుటింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి తీరుతాం. ఇదే కాదు, వాళ్ళు దాదాపు ఆర్ఎన్ఆర్ని పూర్తిగా విస్మరించిన ఆర్ఎన్ఆర్ కూడా కంప్లీట్ కూడా చేస్తాం మొత్తం కూడా. ఏ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి తీరుతాం. ఇప్పటికైనా సరే మేము ముందే చెప్తుంటాం అప్పుడప్పుడు, తొందర ఎందుకు పడతారు ప్రతిపక్షాలు, కానీ టైం ఉంది పాపం. ముందే మాట్లాడేయటం, బోర్లు పడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. అందరూ కూడా గత ప్రభుత్వాలలాగా మాట తప్పటం, చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని మోసం చేయటం, అందరూ అలాగే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ఉంటాడు అనుకొని పాపం గత 2-3 నెలలు పాపం అన్నీ దాంతో వాళ్ళ పార్టీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా 2-3 పార్టీలు కూడా స్టార్ట్ చేసి ఏదో పోలవరం అయిపోయింది, మూసేసాం, ఇంకా క్లోజ్ చేసాం, అబ్బా అది అన్నారు. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం, తొందరపడద్దు. ఎందుకు తొందరపడతారు? నవంబర్ 1 ఇస్ నాట్ టూ ఫార్, ఇంకా ఎక్కువ దూరం లేదు. అందరం కూడా చూస్తామని చెప్పాం. ఈరోజు నవంబర్ 1 11 గంటలకి ఏజెన్సీ అక్కడ పూజ స్టార్ట్ చేస్తుంది, పని కూడా స్టార్ట్ చేస్తుంది. మేము చెప్పిన మాట ప్రకారం, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. అలాగే అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అనేక సార్లు చెప్పాము, మేము అసెంబ్లీలో చెప్పాను, నేను ఇదే ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ఆ భగవంతుడు సంకల్పం ఉంటే, ఆ భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఆయన కుమారుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అవుతుంది, పూర్తి చేస్తాడు. అది ఆ గొప్ప ఇది భగవంతుడు ఎవరికి ఎవరి ఇది మీద ఇది రాసుంటే వాళ్ళకే వస్తుంది. పాపం మధ్యలో ఎంతమంది గింజుకున్నా, ఎంతమంది చేసినా, ఊరికిన డూప్ షాట్లు కొట్టినా మంచి మనుషులకి మంచి జరుగుతుందని, ఆ భగవంతుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడని ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అయినప్పటికీ ఏదైతే హైకోర్టుకి వాళ్ళకి నిజంగా ఒక మంచి తీర్పు, ఎందుకంటే దాదాపు ఈరోజు మేము మనీ సేవ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు వీళ్ళ చేసిన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈరోజు అర్థమవుతా ఉన్నాయి. ఒక పక్క ఇదే మేము కానీ సేవ్ కానీ చేయకపోయింటే 800 కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నాం, పెద్దబాబా చిన్నబాబా ఇంకో బాబా తెలియదు కానీ వాళ్ళ జోబిలోకి వెళ్ళుండే, కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ఆదాయం చేసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి, దానికి సమయం ఎన్నో మాట్లాడారు, ఇది రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రివర్స్ అని ఎన్నెందో మాట్లాడారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు కోర్టు తీర్పు తప్పంటారేమో, కోర్టు తీర్పు తప్పంటారా ఇంకో తీర్పు తప్పంటారా తెలియదు, కానీ అయినప్పటికీ మేము చెప్పినట్టుగా నవంబర్ 1 వీహ్ స్టార్టెడ్, అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని. ఈ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో దీన్ని కంప్లీట్ చేయటమే కాకుండా అనుకున్న టైంకే ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము 2 సంవత్సరాలు చెప్పలే, జగన్మోహన్ రెడ్డి గారు మేము రివ్యూ పెట్టినప్పుడు సీఎం గారు అధికారుల్ని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత గేట్స్ పెట్టేదానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జూలై నుంచి నవంబర్ దాకా ఎంత ఫ్లడ్ ఉందో మీకు అందరూ చూశారు, ఇది మేము కాదు ద ఫ్లడ్ చూశారు. సో నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే గేట్స్ పెట్టేదానికి ఈరోజు దాదాపు మొత్తానికి ఎంత టైం పడుతుంది, డ్యామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత టైం పడుతుంది అన్నీ కూడా ఎస్టిమేషన్ చేసిన తర్వాత వాళ్ళ అధికారులు మనకు చెప్పింది ఏంటంటే 21 మే జూన్ కల్లా
ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనేది అధికారులు ఇచ్చిన నిర్ణయం. దాన్ని బట్టి మేము చెప్పాం. ఆయన రాసుకో ఎన్నెందో చెప్పారు, మేము రాసుకోలు పూసుకోలు ఇది చెప్పాం స్వామి. మేము జరిగేది నిజంగానే జరుగుతాం యాజ్ పర్ అధికారులు కానీ అందరం కానీ ఏ పక్క ఏదైతే. ఎందుకంటే ఈరోజు గేట్సే పెట్టలే, ఇంకా ఏమన్నా మాట్లాడితే 70% మేము కంప్లీట్ చేసాం. 160,000 ఇళ్ళల్లో 3,000 ఇళ్ళు మార్చలేకపోయారు వాళ్ళు. 55,000 కోట్ల ప్రాజెక్టులు, ఇంకా 37,000 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఇంక ఎక్కడ 70% ప్రాజెక్ట్ అంటే 100% కదా, కేవలం ఒక డ్యాము ఇదే కాదు కదా. సో మాటకు వస్తే అబద్ధాలు చెప్పేయటం, మేము ఇంత వర్క్ చేసాం అంతవరకు చేసాం అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు. 2018 కంప్లీట్ చేస్తాను, 2019 కూడా కనీసం డ్యామును పైకి లేపలేకపోయారే, స్పిల్వే కట్టలేకపోయారే. అధికారులు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏదైతే, ఎందుకంటే గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం పడుతుంది, అండ్ డ్యామ్ కట్టేదానికి కూడా టైం పడుతుంది. ఊరికనే ప్రజల్ని మోసం చేసేదానికి, ప్రజల్ని 5 సంవత్సరాల టైంలో ఫస్ట్ 3 ఇయర్స్ నిద్రపోయారా వీళ్ళు. 2014 2016లో దాకా 2017 మధ్యలో దాకా పోలవరం ఏమైనా పట్టించుకున్నారా? వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఫస్ట్ 3 ఇయర్లు ఏం చేశారు? నిద్రపోయారు. ఎంత కట్టారు? ఏమీ కట్టలా. లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రం ఆ స్పిల్వే కట్టి మొత్తం మేమే కట్టేశాం, డ్యామ్ మొత్తం మేమే కట్టేశాం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటే అది వాళ్ళకి అలవాటు. సి కొందరు మాట తప్పటం మడం తిప్పటం అనేది అది ఆ బ్లడ్లో ఉండదు వాళ్ళకి. అది మాట తప్పటం ఉండదు, మడం తిప్పటం ఉండదు. అది రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దట్ ఈస్ బ్లడ్. అది అలాగే వెళ్తుంది, ఆ భగవంతుడు అలా సహకరిస్తాడు. కానీ కొందరికి హీరో చెప్పిన అబద్ధం రేపు వద్దన, రేపు వద్దన అంటే రోజు మార్చి రోజు అబద్ధం చెప్పడం వాళ్ళ అలవాటైన ప్రాణాలు. దాన్ని మనం ఏం చేయలేము. సో దానికి మనం ఏం చేస్తాం? అనుకున్న టైం ప్రకారం ఖచ్చితంగా పొలవరం ఫినిష్ చేస్తాం. ఎందుకు సబ్ కాంట్రాక్టర్లతో మనకేం సంబంధం సార్? వాళ్ళు నవయోగతో తెలుసుకోవాలా. సి సబ్ కాంట్రాక్టర్స్ అనేది ఆర్ దే లీగల్? అవునా కాదా? వాళ్ళు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు డీల్ విత్ ద ఓల్డ్ ఏజెన్సీ. దట్ డజన్, వాళ్ళకి గవర్నమెంట్తో ఏం పని లేదు, గవర్నమెంట్తో ఏం సంబంధం ఉండదు కదా. ఎప్పుడు సార్? నేను ఇప్పుడే వచ్చాను, మేబీ ఐ హావ్ నాట్ సీన్ ఇట్. సో నేను చూడలేని దాన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నేను స్పందిస్తాం, అందరూ ఉన్నాం స్పందిస్తాం. ఇంకా నేను దాన్ని చూడలేదు కాబట్టి దాని మీద నేను కంప్లీట్గా ఐ కాంట్ ఆన్సర్ ఇట్. సార్ దీనికి కూడా చెప్తాను సార్.